ఇప్పుడు బీసీసీ అధ్యక్షుల వారు జరిగిన సంఘటన తర్వాత ఈరోజు పార్టీ పరంగా మరి అక్కడ ఉన్న పార్టీ వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని సమన్వయం చేయాలని ఆదేశించడం జరిగింది. తప్పకుండా ప్రశాంతతను కోరే మా పార్టీ ఇలాంటి సంఘటనల విషయంలో ఖచ్చితంగా ఖండిస్తుంది. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా దాని పరంగా నిజంగా ఎవరైనా పెద్దలు జీవన్ రెడ్డి గారితో నేను మేము మాట్లాడటం జరిగింది. సంఘటన వివరాలు తెలుసుకున్నాం. తప్పకుండా మేము దాన్ని తెలుసుకునే దాని తదుపరి వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని వారు కోరారు. ఆ పరంగానే పోవడం మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి గారు వచ్చిన నాయకుల ప్రోత్సాహం వల్ల జరిగింది. నేను ఈ పార్టీలో ఉండను, నేను బయటకు వెళ్ళిపోతాను, శాంతి భద్రతలు పెద్దలు జీవన్ రెడ్డి గారికి చాలా అత్యంత ముఖ్యమైన నాయకుడు, చనిపోయిన వ్యక్తి, మా కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా సీనియర్ నాయకుడు. ఆ సంఘటన జరిగిన తర్వాత వారి ఆలోచన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. దీని వెనుక ఉన్న వారిని ఎవరైనా కూడా ఉపేక్షించే ఉండదని వారి గారు శాంతి భద్రత శాంతి శాంతి భద్రతలకు సంబంధించిన అంశం విషయంలో జరిగిన సంఘటన జరిగిన తర్వాత వెంటనే చర్య తీసుకోవాలని వారు ఆ మాట చెప్పడం జరిగింది. Nifta bang ting nik ting nari tumpaya katos ke katos ek kontalan na weruta assi.